ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు. ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్సే ఎక్స్పైర్ అయిపోయిందో. రే లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవును. పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. ఏం చేస్తున్నారు సార్? గెటప్ 10 రూపాయలు సార్. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసం అంటున్నాయ, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓ మర్డర్. మర్డర్? అదే సార్, కుకట్పల్లో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్, అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేను ఎందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానయ్యా? సగట పౌరుడిగా మీరు రెస్పాండ్ అవ్వాలిగా సార్. ఈ పౌరుడు ఏంటి అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్. నాకు ఆ ఇంటి చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా, కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్. సూపర్ సార్, చింపేశా సార్. మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్, మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చిన బుట్టు. కమాన్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు, ఫ్లాట్ అయిపోయారు జనం అందరు, రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేందిరా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలవుతావు. అయినా ఏంద్రా, టీవీలో మధ్య అలా ఓవరాక్షన్ చేసావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా, ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే, మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైళ్లు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి, మధ్యలో నీకేంద్రా? సాదే నోటి దూల సార్. ఇన్నేం చేద్దాంరా? చంపేద్దామన్నా? సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి, అంత ఇన్నోసెంట్ గా ఉందో. ప్లీజ్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు వద్దు, ఎప్పటికైనా.